ఆవర్తనం కారణంగా నగరంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారి భానుప్రసాద్ స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అల్పపీడన ప్రభావం వల్ల ఉపరితల ద్రోణి ఆవరించి తేమతో కూడిన వాతావరణం వల్ల ఒక్కసారిగా చల్లబడి ఉందని తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి ఉపరితల ఆవర్తనం కారణంగానే వర్షాలు కురుస్తాయని, ప్రభావం కూడా కొనసాగే అవకాశం ఉన్నాయని ఆయన వెల్లడించారు. తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో మామూలుగా వర్షం పడినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలోని ఉత్తర కోస్తాలో వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో గాలిలో తేమ శాతం పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడే అవకాశం, చలిగాలతో పాటు వర్షాలు కూడా కురుస్తాయని, రాబోయే రోజుల్లో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభావం దాని తక్కువ అయింది. అయితే దాని ప్రభావం వలన ఇంకొక మీకు అల్పపీడన ద్రోణి అనేది మరాఠవాడ నుంచి తెలంగాణ వరకు ఉన్నది. దానివలన కూడా మీకు వాన పడడం అనేది జరిగింది. అయితే తెలంగాణలో కొంచెము వైడ్ స్ప్రెడ్, కొన్ని చోట్ల బాగా వాన పడడం జరిగింది. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం 2-3 జిల్లాల్లో మాత్రమే వాన పడడం జరిగింది. అయితే ఇది దీనికి కారణము ఒకటి ఏంటంటే, మీకు ఉష్ణోగ్రతలు ఎక్కువ లేనందువలన, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం వలనను, తర్వాత గాలిలో తేమ ఎక్కువ రావడం, ఎందుకంటే మీకు బంగాళాఖాతం నుంచి ఆగ్నేయ దిశల్లోనూ తర్వాత తూర్పు దిశల్లో నుంచి గాలు వేగంగా వీస్తున్నందువల్ల కూడా ఎక్కువ రావడం వల్ల చలి కూడా ఎక్కువ ప్రభావం ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ ప్రభావం 2 రోజులు ఇంకా ఉండే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోను, తెలంగాణ 2 చోట్లను ఒకరోజు మాత్రము కొన్ని చోట్ల ఎక్కువ వర్షం పడే అవకాశాలు ఉంది, ఉరుములతో కూడిన వాన. తర్వాత ఒకటి రెండు రోజులు మా సాధారణంగా కాకుండా ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం పడుతుంది. తర్వాత మామూలుగా వాతావరణం మరి యథాస్థితికి వస్తుంది అన్నమాట. అంటే ఒకరోజు మాత్రం 24 గంటలు మాత్రం కొంచెం వాన ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, వాన తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. వాతావరణ మార్పు మెయిన్గా ఏంటంటే, అది మీకు సముద్రం నుంచి ఆగ్నేయ దిశగా వేగంగా గాలులు రావడము, గాలిలో తేమ ఎక్కువ కావడము, తర్వాత వచ్చేసి మీకు పైనుంచి కూడా ఉత్తర భారతము, తర్వాత వచ్చేసి ఎక్కువగా ఈ చలికాలంలో ఏమంటే సైబీరియా నుంచి చల్లగాలు వస్తాయన్నమాట గాలు. దానివలన కూడా మీకు ఏమవుతుందంటే, వాటిల్లో ఏమో పొడి వాతావరణం ఉంటుంది, పొడి గాలులు ఉంటాయి. తర్వాత తేమ వాతావరణం సముద్రం నుంచి రావడం వలన ఇవి రెండు కన్ఫ్లూయెన్స్ అంటారు, ఇవి రెండు కలుసుకోవడం వల్ల